రేవంత్ మాట్లాడే మాటలు సీఎం స్థాయిని తగ్గించే విధంగా ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆయన మాటలు వింటే పిల్లలు ఎక్కడ చెడిపోతారోనని తల్లిదండ్రులు టీవీలు బంద్ చేస్తున్నారని ఎత్తివచ్చేస్తారు. రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉండి అలా మాట్లాడితే గ్రూప్ 1 రాసే విద్యార్థులు ఏమైపోవాలన్నారు. మల్లన్న సాగర్ బాధితులకు ఒక్క ఇల్లు కట్టలేదని అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. 7 గ్రామాలు ముంపు అయితే 14 గ్రామాలు ముంపు అయ్యాయన్నారు. గతంలో కొడంకల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న ఆయన వెంటనే ఎంపీ స్థానానికి పోటీ చేశారన్నారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే ఏర్పడేది కాదన్నారు. తెలంగాణ లేకుంటే రేవంత్ సీఎం అయ్యేవాడా అని ప్రశ్నించారు. కేసీఆర్కు రేవంత్కు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. పార్టీలోని సీనియర్లు ఎక్కడ కుర్చీ గుంజుకుంటూ పోతారనని భయంతో రేవంత్ అలా మాట్లాడుతున్నారన్నారు. 5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏనని, మళ్లీ సీఎం అయ్యేది కేసీఆర్ఏనని స్పష్టం చేస్తారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 100 సీట్లు బీఆర్ఎస్కు వస్తాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్కు మూడు వైపులా సముద్రం ఉందంటే సోషల్ మీడియాలో జోకులు వేసుకుంటున్నారని ఎద్దేవచ్చేశారు. రాష్ట్రంలో ఇప్పటికీ కేబినెట్ విస్తరించే దిక్కులేదన్నారు. దేశంలో 3 సార్లు కాంగ్రెస్ ఓడిపోవడానికి రాహుల్ గాంధీ కారణమా అని ప్రశ్నించారు. రేవంత్ చిల్లర మాటలు ఆపాలని కేసీఆర్ పవర్ఫుల్ లీడర్ ఫైటర్ అని హరీష్ రావు స్పష్టం చేశారు.